గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వర్క్ అంతా అయిపోయింది, మార్నింగ్ 10 అవర్స్ ఉందండి, పనంతా అయిపోయింది. నేను దోశ పిండికి నానబెడుతున్నాను. నా ప్రీవియస్ వీడియోలో దోశ పిండి ఇడ్లీ పిండికి నేను వీడియో పెట్టాను. ఒకవేళ తెలియకపోతే ఎవరైనా వీడియో చెక్ చేయండి. నా వీడియోస్ రావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ అనేది ఆన్ చేస్తే నేను వీడియోస్ పెట్టంగానే మీకు తెలుస్తుంది. ఈరోజు నేను షెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను. నా తప్పకుండా ఒక వారంలో ఒక్కసారి ఏదో ఒక వర్క్ క్లీనింగ్ వర్క్ అయితే నా వీడియోలో ఉంటుంది. చాలా బాగా రిసీవ్ చేసినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. లెమన్ రైస్ చేశానండి. లెమన్ రైస్ తినేసాక నేను కొంచెంసేపు టీవీ ఏదైనా చూసుకొని నేను షెల్ఫ్ క్లీన్ చేస్తాను. మాకు మార్నింగ్ 6 గంటలకి వాటర్ వస్తుందండి, మళ్ళీ సాయంకాలం వస్తుంది. అప్పుడే నేను పైన నీళ్ళ ట్యాంక్కి కూడా వేసేస్తాను. కానీ నేను మంచినీళ్ళు వచ్చినప్పుడే ఎక్కువ నీళ్ళు పట్టుకుంటాను తాగేదానికి. నేను ఆ నీళ్ళతోనే ఈ కూరగాయలు తినే ఐటమ్స్ మాత్రం ఆ నీళ్ళతోనే కడుగుతాను. వెజిటబుల్ కానీ బియ్యం కానీ ఏదైనా సరే ట్యాంక్లో నీళ్ళతో కడగబుద్ధి కాదు నాకు. నా వీడియోస్ నచ్చుతున్నాయండి అందరికీ. మీకు ఎలా వీడియోస్ కావాలి, కుకింగ్సా, క్లీనింగా, లేకపోతే ఏది అనేది, బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే నాకు అంతగా తెలియదు కాబట్టి మీకు ఏదైనా ఎలా చేయాలి అనేది ఒక్కసారి నాకు చెప్పారంటే నేను చేస్తాను. క్లీనింగ్ వీడియోస్ పెడతాను ఎందుకంటే అయ్యే చాలామంది నాకు అడుగుతారు. నేను మళ్ళీ చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ నేను సారీ అయిపోయిందండి. ఇగో ఈ షెల్ఫ్ నేను క్లీన్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే వారంలో కాకపోయినా 10 డేస్కైనా మనం కొంచెం క్లీన్ చేసుకుంటే టైం ఉన్నటప్పుడు నీట్గా అనిపించిద్ది. గబుక్కున ఎవరైనా వచ్చినా మనకి శుభ్రంగా ఉంది ఇల్లు అంటే మనకు కొంచెం టైం దొరికినప్పుడు ఉన్న నీట్గా ఆ టైంని యూస్ చేసుకొని క్లీనింగ్ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. సరుకులన్నీ అయిపోయినాయి, తీసుకురావాలి. ఈలోపు మనం ఒక టిప్ ఏంటంటే డబ్బాలో పప్పు కానీ ఏదైనా అయిపోయిందంటే అది ఎమ్మటే తోమేసేసి నీట్గా కడిగి పెట్టేసేసుకుంటే మళ్ళీ మనం కొత్తగా వచ్చిన పప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. అదంతా అయ్యాక మళ్ళీ ఆ డబ్బా తుడుచుకొని మళ్ళీ పప్పు వేసేసే కంటే ఎప్పటికప్పుడు అయిపోయినమ్మటే కడిగేసేసి మళ్ళీ మనం వేసుకుంటే చాలా నీట్గా అనిపించిద్ది. ఎక్కువ మురికి అనేది డస్ట్ అనేది ఉండదు. నేను షెల్ఫ్లో పేపర్లన్నీ మార్చేసేస్తాను. ఈ ఎండలకి దుమ్ము బాగా వచ్చింది.
నీట్గా తుడిచేశాను. అన్నీను అబ్రష్ అనేది డిమార్ట్లో తీసుకున్నానండి. చాలా నీట్గా పోతుంది మనకి దుమ్ము అనేది. న్యూస్ పేపర్లు వేసేస్తున్నాను. న్యూస్ పేపర్ వేసేసే ముందు బ్రష్ నీట్గా తుడిచేసేసి తర్వాత ఒకసారి తడిబట్ట పెట్టేశామంటే నీట్గా అనిపించిద్ది. హౌస్ వైఫ్కి ఏమీ అంత పని ఉండదు అనుకోవడం చాలా తప్పండి. మధ్య మధ్యలో ఇలాంటి వర్క్స్ ఉంటాయి. మధ్య మధ్యలో క్లీనింగ్ వర్కులు ఉంటాయి. ఫ్యాన్ తుడిసేది బోల్ అంత ఉంటుందండి. ఇంట్లో ఉంటేనే ఎక్కువ పని చాలా పని ఉంటుంది. ఏదైనా ఆఫీస్కి వెళ్ళిపోయి అలా ఉంటే కొంచెం మనం గబగబా చేసేస్తాము. ఇంట్లో ఉన్న వాళ్ళకే పని ఎక్కువ. ఇదిగోండి నేను ఈ డబ్బాలు అయితే కడగట్లేదు. 10 డేస్కి ఒకసారి ఇలా చేస్తాను. ఎప్పుడు కొంచెం ఖాళీగా పని తక్కువగా ఉంది అని అనేటప్పుడు నేను ఈ పని చేస్తాను. నెల 2 నెలలు అలా ఉన్నటప్పుడు డబ్బాలన్నీ నీట్గా తీసేసేసి నీట్గా తోమేసేసి అప్పుడు పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే తడిబట్టతో నీట్గా దుమ్మంతా తుడిచేసేసి ఒక్కసారి పొడి బట్టతో తుడుచుకున్నామంటే నీట్గా అయిపోయిద్ది. ఎక్కువగా బాగా మురుకుంది డస్ట్ ఉంది అనేది పక్కన పెట్టేసేసి అవి సపరేట్గా తోముకుంటాను. చాలా క్లీనింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ని ఒక్కసారి మొత్తం ఒకసారి వీడియోస్ చూసారండి, చాలా ఆల్మోస్ట్ చాలా క్లీనింగ్ వర్క్సే ఉన్నాయి. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్ అవడానికి కారణం చాలామంది నా వర్క్ను చూసి క్లీనింగ్ చూసేనండి. అందుగురించే నేను డైలీ కాకపోయినా వీక్లీ ఒక్కసారైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేస్తా క్లీనింగ్ది. ఇది నేను ఎప్పుడు చేశానంటే భోజనం చేసేసాను, కాసేపు టీవీ చూసి రిలాక్స్ అయ్యి కాసేపు అలాగా కళ్ళు మూసుకున్నాను. నిద్రపోవట్లేదండి, ఎందుకంటే మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళిపోవడం మూలన నిద్ర అనేది కంట్రోల్ అయింది. అయినా సరే నిద్ర పోకూడదు. మధ్యాహ్నం మనం తిన్నా తినకపోయినా మధ్యాహ్నం పూట ఎక్కువసేపు నిద్రపోతే ఒళ్ళు కంపల్సరీ వచ్చింది. ఇప్పటికే కొంచెం లావ్ అని అనిపిస్తున్నాను, ఇంకా తగ్గాలని అనిపిస్తుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మీ ఇల్లు నీట్గా ఉంటుందండి అని అంటారు. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నేను నల్గొండలో ఉన్నటప్పుడు నాకు సేమ్ ఎవరైనా వచ్చినా సరే ఇలాగ అనేవాళ్ళు, ఇక్కడ వచ్చినా సేమ్ అలాగే అని అంటారు. అలా మీరు కూడా నీట్గా ఉంచుకునే వాళ్ళకి కాదు, ఇలా మనం ప్లానింగ్గా నీట్గా శుభ్రంగా చేసుకున్నామంటే ఎప్పటికీ ఎవరు వచ్చినా సరే అబ్బా నీట్గా ఉంది అని అనిపిస్తుంది. నా అన్నీ తుడిచేసేసుకున్నాను, అలమరలో సర్దుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగమ్మాయి లావణ్య మంచి మంచి వీడియోసు మీకు యూజ్ అయ్యే విధంగా కుకింగ్ వీడియోసు, క్లీనింగ్ వీడియోసు, బ్యూటీ వీడియోస్ అంటే నాకు రాదు. ఇంట్లో చేసుకునే రెమెడీస్ అయితే ఏ టమాటా మొహానికి రాసుకోవడం, శనగపిండి అలాంటివి అయితే నాకు వచ్చు, పెరుగు అలాంటివి వచ్చు. ఎక్కువగా నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు దాని మీద చాలా తక్కువే తెలుసండి, ఎక్కువ అయితే తెలీదు. చాలామంది చేస్తున్నారు కాబట్టి ఒకవేళ బ్యూటీ టిప్స్ కోసం మన తెలుగు వాళ్ళు చాలామంది చేస్తున్నారు. నేను కూడా వాళ్ళని చూసి చాలా మట్టుకి ఈ ఫేస్ గురించి తెలుసుకున్నాను. సారీ అండి, ఈ కింద మట్టికి నేను క్లీన్ చేయలేదు. ఇది కింద షెల్ఫ్లు, అది ఇంకొక వీడియో పెడతాను.